हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి। మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రోజు నేను ఏ విషయం చెప్తాను వచ్చానంటే 1.5 ఇయర్ అయిందండి జరిగి, నేను పొరపాటు చేశాను। ఆ పొరపాటు ఏంటంటే ఈ ఇప్పుడు కూడా ఎందుకు షేర్ చేస్తున్నానంటే రీసెంట్ గా వేరే వాళ్ళ జరిగింది, వాళ్ళు కూడా తెలవక ఆ మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పడ్డారు। అందుకని ఇలాంటి విషయాలు నలుగురికి తెలవాలని ఉద్దేశంతోనే నేను ఈ టాపిక్ తీసుకొని మీకు చెప్పాలనుకుంటున్నాను। అదేంటంటే నేను తెలవక చేసిన పొరపాటు వల్ల జరిగిన నష్టం అండి ఇది। 1.5 ఇయర్ అవుతుంది, ఇంకా ఆ గాయం నాకు మానలేదు। చూసినప్పుడల్లా బాధ అనిపిస్తూ ఉంటుంది। అది తెలిసి చేసినా తెలవక చేసినా తప్పు మనం అనుభవించాలి కాబట్టి ఇంకొకరికి నాకు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగకూడదు, ఇంత డ్యామేజ్ జరగకూడదు ఉద్దేశంతో నేను చెప్తానండి ఏం జరిగిందో। ఇది జరిగి 1.5 ఇయర్ అంటున్నాను కదండి, నవంబర్ నెలలో 20వ తారీఖు 2019లో జరిగింది నాకు। నవంబర్ అయినప్పటికీ మన కార్తీక మాసం ఎర్లీ మార్నింగ్ లేసాను, పూజ చేసుకున్నాను, ఫ్రిడ్జ్లో కొంచెం ఆవునై ఉంది, ఆవునై అయిపోయింది కదా హీట్ చేద్దామని పొయ్యి మీద పెట్టాను। పొయ్యి మీద పెట్టేసి ఎమ్మటే కట్టేద్దాము కదా అని మూత కూడా తీయకుండా స్టవ్ మీద ఉంచేసాను। ఉంచేసిన తర్వాత ఎలా మర్చిపోయానో మర్చిపోయి పూజ సామాన్లు సర్దేసుకుంటా కూర్చున్నా। తర్వాత లేచి చూస్తే ఆ బాక్స్లో నుంచి పొగలు వస్తుంది, విపరీతమైన పొగలు। ఇంకెప్పటికి మా ఫ్యామిలీ ఎవరు నేను పడుకునే ఉన్నారు, ఎవరూ లేవలేదు, ఒక్కదాన్నే ఉన్నాను। గబాన్ని తీసుకెళ్ళి ఆ బాక్స్ని బయట పెట్టేశాను, బయట పెట్టి మూత కూడా తీయలే నేను, ఎందుకంటే అమ్మటే కట్టేద్దాం ఉద్దేశంతో నేను మూత తీయలేదు। కానీ మరి ఆ జరగాలని ఉందో లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ మర్చిపోవడం జరిగిపోయింది। ఆ లోపల నుంచి పొగలు వస్తుంటే బయటకు తీసుకెళ్ళి మూత తీసాను, మూత తీసిన తర్వాత విపరీతమైన పొగ, అసలు ఇంకా కనపడతలా, కళ్ళు కూడా కనపడంది విపరీతమైన పొగలో ఉండిన తర్వాత ఆ పొగ తగ్గిన తర్వాత దాంట్లో నుంచి చిన్నగా మంట వచ్చింది। మంట వస్తే ఇంకా నాకు భయం వేసింది, ఆ టైంలో పక్కన వాటర్ ఉంటే గబన వాటర్ పోసేసి అంటే ఆ వాటర్ పోయటం వల్ల మనం ఒక మంట చిన్న మంట మీద పెట్రోల్ కానీ యాసిడ్ ఇట్లా పోస్తే అంత పెద్ద ఫైర్ వస్తుందో అంత ఫైర్ వచ్చేసింది। ఇంత చిన్న ఇంచులో నేను తప్పించుకున్నాను, ఇదంతా కాలిపోయి ఇది మొత్తం చీరంతా మెల్ట్ అయిపోయి అంటారు కదా చావు అంచుల్లోకి వెళ్ళి వచ్చామని, ఆ రోజు నాకు అలా జరిగింది। ఇదేంటంటే మనం అంటే ఆ క్షణాన్ని నాకు ఏమైందో తెలియదు, అంటే వాటర్ పొయ్యకూడదంట నాకు ఆ విషయం కూడా తెలవలేదు, ఆ టైంలో ఆలించే శక్తి కూడా నాకు లేదు, మంట వచ్చేసిన ఉద్దేశంతో వాటర్ పోసేసా, ఎందుకంటే ఆయిల్ కానీ ఇట్లా నెయ్యి కానీ హీట్ అయినప్పుడు మనం కబాల్ని తీసుకెళ్ళి పక్కన పెట్టాలి కానీ ఇట్లా వాటర్ అనేది పోస్తే మట్టికి చాలా డ్యామేజ్ అయింది జరిగిపోయింది। నేను ఏదైనా క్యాజువల్గా వదిలేసాను కానీ రీసెంట్గా వేరే వాళ్ళకి కూడా జరగటం వల్ల ఇది నలుగురికి తెలిస్తే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎవరికైనా ఇన్ఫర్మేషన్గా ఉంటుందని ఉద్దేశంతో నేను వీడియో షూట్ చేస్తున్నాను। నేను చేసిన పొరపాటు ఎవరు చేయకండి, ఆయిల్ కానీ నెయ్యి కానీ హీట్ అయినప్పుడు దాంట్లో నుంచి అయినా ఫైర్ వస్తే అది తీసుకెళ్ళి ఓపెన్ ప్లేస్లో పెట్టేసేయండి, కానీ వాటర్ మట్టికి పొయ్యకండి। మీ దగ్గరలో ఇసుకుంటే ఇసుకపోయటం కానీ అట్లా ఓపెన్గా అట్లా వదిలేసేయండి, కానీ ఆయిల్లో కానీ నెయ్యి కానీ వస్తే మట్టికి రెండుసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత పెయిన్ అనిపించానంటే నాకే తెలుసు అది, అందుకని మీకు చెప్తున్నాను। రీసెంట్గా కూడా తను ఏం చేసిందంట, ఇట్లాగే ఫైర్ వస్తే మనకి సినిమాలో చూపిస్తారు కదా ఫైర్ రాగానే వాటర్ వచ్చేసేస్తారు కదా, అలాగే వాటర్ చేయాలి మన ఉద్దేశంతో తను కూడా ఏం చేసిందంటే వాటర్ పోసిందంట। వాటర్ పోయటం వల్ల చిన్నగా పోవాల్సింది తనకు కూడా వంటిల్లు అంతా డ్యామేజ్ అయిపోయింది, అందుకని అది చూసిన తర్వాత నాకు ఇలా తెలవని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మనం ఇలా చెప్పడం వల్ల ఒకళ్ళిద్దరైనా ఆయన తెలుసుకుంటారు వేరే వాళ్ళకి ఇలా జరిగిందంట అని షేర్ చేసినప్పుడు మన అలర్జీ పెరిగింది। నేను వేరే వాళ్ళని అడిగాను మీరేం చేస్తారని, అడిగితే వాళ్ళు కూడా నీళ్ళే పోస్తాం కదా అన్నారు, అంటే మన కామన్గా ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ మంట వచ్చిందంటే నీళ్ళే పోస్తాం, కానీ మాములు మంట అంటే నీళ్ళు పోస్తే ఆరిద్ది, కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ లోపల నుంచి మంట వస్తే మట్టికి వాటర్ అనేది పొయ్యకండి ఒక్కసారి, అందరికీ మనకి తెలిసిన వాళ్ళకి కూడా ఉన్నాయి ఇట్లా జరిగిందంట అని షేర్ చేయండి, ఎందుకంటే ఇట్లా నలుగురికి తెలవడం వల్ల జరిగిద్దని చెప్పను, ఎప్పుడైనా ఎవరికైనా సిచ్యువేషన్ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి ఇద్దరికి జరిగింది, ఇంకా జరగకూడదని లేదు జరిగిద్దని లేదు, మనం ఏ విషయమైనా తెలుసుకుని ఉంటే మంచిది కదా అని। ఏంటంటే నిన్నాళ్ళ నుంచి నాకు వంట చేస్తున్నాను కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి జరగలేదు, జరగలేదు కాబట్టి నాకు ఆ నాలెడ్జీ లేకుండా పోయింది, ఆ టయానికి ఎవరైనా జరిగిందనుకోండి ఇట్లా తెలిసిందనుకోండి ఆ పోయకూడదు కదా అని ఉద్దేశంతో నేను అలా వదిలేసేదాన్ని, నాకు తెలవకే నేను తప్పు చేసింది। ఎవరైనా చా కొంతమంది తెలుసు ఇట్లా వాటర్ పోయకూడదని, ఆ క్షణం ఏంటంటే మనకు గుర్తురాదు ఎంత తెలిసినా కూడా గుర్తురాదు, అలా నాకు జరిగిపోయింది, ఇంకొకరికి జరగకూడదు అని ఉద్దేశంతో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను। నేను ఇంత డ్యామేజ్ అయ్యింది,
కలబంద వాడుతున్నాను, హనీ వాడుతున్నాను, క్రీమ్స్ వాడుతున్నాను, అయినా కూడా నాకు ఇంకా అలా ఉండిపోయింది. ఇంకొక 1 ఇయర్గా అయినా నేను కష్టపడితే కానీ మళ్ళీ నాకు నార్మల్ స్కిన్లోకి ఇది రాదేమో అని భయం వేస్తుంది. నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు, అందుకనే నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియో అన్నది మీ అందరికీ. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.